ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధమైన బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు ఒక తండ్రి బిడ్డను తీసుకొస్తే వారి నిమిత్తము వారితో మాట్లాడుతున్న సందర్భం. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు వాగ్దానము సమస్తమును సాధ్యమే. నువ్వు అనుకోవచ్చు, నా పిల్లల పరిస్థితి బాగలేదు, రోగములో ఉన్నారు, పాడైపోతున్నారు, సమస్యల్లో ఉన్నారు, లేకపోతే దురభ్యాసాలకి అయ్యారు. ఈరోజు నా బిడ్డ కొరకు ఉదయకాలం బాగా ఏడుస్తున్నాను, నా బిడ్డకి ఆరోగ్యం బాగుంటే పర్లేదు కానీ నా బిడ్డ చాలా సమస్యల్లో ఉన్నాడు, నా బిడ్డ చాలా అప్పుల్లో కూరుకుపోయాడు, నా పిల్లలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు, చాలామంది పిల్లలు మంచిగా ఉన్నారు, నా పిల్లల జీవితంలో ఏంటి? ఇక్కడ కూడా ఒక తండ్రి ఆ బిడ్డతో చాలా బాధ అనిపించాడు. బైబిల్ చెప్తుంది, అపవిత్రాత్మ, ఒక దురాత్మ ఒక చిన్న బిడ్డను పట్టుకొని తరచుగా ఆ బిడ్డను ఏం చేస్తుంది తెలుసండి, నీళ్లల్లోనూ అగ్నిలోనూ అవి చూస్తే దాంట్లో పడి చనిపోవాలి. ఎందుకంటే ఆ దురాత్మ ఆ బిడ్డ మీద ఉండి అలా చేస్తుంది. కానీ ఒక్కసారి ఎంతో బాధ అనిపించినటువంటి ఆయన ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా నీ పిల్లలు నీ కుటుంబంలో చాలా సమస్యలతో ఉండి ఉండొచ్చు, కానీ మీరు గమనించండి, మీరు దేవుని సన్నిధి తీసుకొస్తే, దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధిలో మీ పిల్లలను ఉంచితే దేవుడు అద్భుతంగా బిడ్డల భవిష్యత్తును మారుస్తాడండి. నా జీవితంలో నా కొరకు మా తల్లిగారు 30 రోజులు పాస్టింగ్ ఉన్నారు. పాస్టింగ్ ఉండి 30 గంటలు రోజు గంట సేపు నా కొరకు ప్రార్థన చేశారండి దేవుని సన్నిధిలో. ఈరోజు నేను మీ ముందు నిలబడి దేవునికి ఒక ప్రత్యేకమైన పాత్రగా నేను ఉన్నానంటే ఒక తల్లి ప్రార్థనే. నేను అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, యేసయ్య దగ్గరికి నన్ను తీసుకురాగలిగింది, యేసయ్య దగ్గర ప్రార్థన చేయగలిగింది. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు మీరు మీ బిడ్డల్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. కొన్నిసార్లు చాలామంది ఈరోజు మాటలు వింటున్న మనందరి జీవితంలో వారి మీద వారు నమ్మకం పెట్టుకుంటారు, నేను పర్వాలేదండి, లేకపోతే నా బిడ్డ పర్వాలేదండి, నా కుటుంబం పర్లేదండి అనుకుంటారు. కొన్నిసార్లు కొద్దిమంది ఆ నమ్మకం వాళ్ళ మీద పెట్టుకుంటారు, కొద్దిమంది ఇతరుల మీద పెట్టుకుంటారండి ఆ నమ్మకాన్ని, వాళ్ళున్నారండి వీళ్ళున్నారండి వాళ్ళ వల్ల అవుతుందండి వీళ్ళ వల్ల అవుతుంది. కానీ నేను ఈ బైబిల్ చెప్తుంది, నిజంగా ప్రియమైన దేవుని బిడ్డరా, 100కి 100% నేను ప్రకటించే యేసు ప్రభువుని ఏ వ్యక్తి అయితే నమ్ముతారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అలా జరుగుతాయని ఇక్కడ యేసయ్య దగ్గరికి ఒక బిడ్డను తీసుకొస్తే ఆ బిడ్డ జీవితంలో ఆ యొక్క మరణము నుంచి దురాత్మ శక్తుల నుంచి విడిపించబడి చక్కటి ఆరోగ్యవంతుడిగా మార్చబడ్డాడు. వీరి జీవితంలో యేసయ్య చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. ప్రభువుని మీరు నమ్మి ఆ ప్రభు యొద్దకు మీ పిల్లలు తీసుకురాగలిగితే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు మీ నమ్మకం ప్రభు మీద ఉంచండి. వాగ్దానం చేస్తున్నాడు ఆయనకి సమస్తమును సాధ్యమే. మీ జీవితంలో మీ పిల్లల జీవితంలో మరలా తిరిగి దేవుడు గొప్ప బ్లెస్సింగ్లో తీసుకురాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల యేసయ్య, నీకు వందనాలు. ఈరోజు సమస్తమును సాధ్యమే అనేటువంటి ఒక వాగ్దానంతో మా అందరితో మాట్లాడే దేవా నీకు వందనాలు. ఈరోజు నాయన, మరి ఎంతమంది కుటుంబాల్లో పిల్లలు పాడైపోయిన స్థితి, రోగాలతో ఉన్న స్థితి, మంచాల మీద ఉన్న స్థితి, ఎంతో భయంకరమైన దుర్భ్యాసాలతో ఉన్న స్థితి, త్రాగుడు బలహీనత ఉన్న స్థితి, వారి జీవితాల కొరకు తల్లిదండ్రులు ఎంత ఆవేదన పడుతున్న పరిస్థితి, పిల్లలకి వివాహాలు కాకుండా కుటుంబాలు విచ్ఛిన్నమైన స్థితి,
కానీ ఈరోజు నాయన ఆ బిడ్డల కొరకు నాయన గొప్ప నమ్మకం మేము ఉంచుతున్నాం, గొప్ప విశ్వాసం ఎదుట ఉంచుతున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు. నా జీవితంలో చేసిన దేవా, ఆ చిన్న బిడ్డ జీవితంలో చేసిన దేవా, ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఆ కార్యము జరుగునుగాక. ఈరోజు బర్త్డే జరిపించుకున్నటువంటి బిడ్డ కొరకు నాయన ఆ బిడ్డలకు శుభాలు ప్రకటిస్తున్నాను. వివాహ దినాన్ని బట్టి నాయన మరొక్కసారి వారిని దీవిస్తున్నాం. సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోండి. ఏ సునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.